2024 లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున అంటే జూన్ 4 రిలీజ్ అయిన నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఎందుకు? దానికి కారణం 67 స్టూడెంట్స్ కి ఫస్ట్ ర్యాంక్ రావడం. అందులో తప్పే ఉంది. పేపర్ లీక్ కేసు కోర్టులో ఉండగానే రిజల్ట్స్ డిక్లేర్ చేయడం వంటి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. నీట్ అనేది ఒక మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్ ను NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే ఫర్దర్ గా MBBS, BDS, BAMS, BHMS వంటి కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 2024 NTA కండక్ట్ చేసిన నీట్ UG ఎగ్జామ్ లో దాదాపు 24 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. అందులో 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడంతో పాటు వారంతా 720 మార్క్స్ స్కోర్ చేశారు. ఇది నీట్ హిస్టరీలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇలా జరిగింది. 2022 ఒకరికి, 2023 ఇద్దరు స్టూడెంట్స్ మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ పేపర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ పేపర్ అంత ఈజీగా కూడా లేదు. 650+ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ర్యాంక్ 30,000+ వచ్చింది. నీట్ ఎగ్జామ్ జరిగే ముందు రోజే బీహార్ లో 20 మంది స్టూడెంట్స్ కు ఆన్సర్ పేపర్ ను లీక్ చేసి ఇచ్చారని 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టు లో ఉండగానే నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. ఎగ్జామ్ రిజల్ట్స్ తర్వాత హై కట్ ఆఫ్, ఎక్కువ మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం, పేపర్ లీక్ వంటి కారణాల వల్ల నీట్ రిజల్ట్స్ పై ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వాటికి సమాధానంగా NTA జూన్ 6 అఫీషియల్ స్టేట్మెంట్ ను రిలీజ్ చేసింది. 2023 కట్ ఆఫ్ మార్క్స్ 137 ఉంటే 2024 720 కట్ ఆఫ్ 164 చేశారు. NTA అఫీషియల్ స్టేట్మెంట్ లో కట్ ఆఫ్ స్కోర్ ఇంక్రీజ్ చేయడానికి గల కారణాలను వివరించింది. కట్ ఆఫ్ స్కోర్ అనేది ఎవ్రీ ఇయర్ ఓవరాల్ క్యాండిడేట్ పర్ఫార్మెన్స్, కాంపిటేటివ్ నేచర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, క్యాండిడేట్స్ అచీవ్ చేసిన హయ్యర్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అండ్ స్టూడెంట్స్ బెటర్ ప్రిపరేషన్ వల్ల ఇంక్రీజ్ చేస్తారని తెలిపారు. 2, కాంపెన్సేటరీ మార్క్స్ ఫర్ లాస్ ఆఫ్ టైమ్. పంజాబ్, హర్యానా, ఢిల్లీ అండ్ ఛత్తీస్గఢ్ లోని కొన్ని సెంటర్లలో ఎగ్జామ్ పేపర్ లేట్ గా ఇవ్వడం వల్ల టైం లాస్ అయ్యామని స్టూడెంట్స్ కొందరు కోర్టులో పిటిషన్ వేశారు. దీనికి సొల్యూషన్ గా NTA ఎక్స్పర్ట్స్ తో ఒక కమిటీ ఏర్పాటు చేయించి ఆ సెంటర్ లోని CCTV ఫుటేజ్ ను చెక్ చేయించింది. ఆ తర్వాత స్టూడెంట్స్ కి కాంపెన్సేషన్ గా గ్రేస్ మార్కులు ఇచ్చారు. నీట్ ఎగ్జామ్ లో 180 క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే 720 మార్క్స్ వస్తాయి. ఒక క్వశ్చన్ వదిలేస్తే 4 మార్క్స్, రాంగ్ ఆన్సర్ రాస్తే 1 మార్క్ కోల్పోతారు. ఓవరాల్ గా 5 మార్క్స్ మైనస్ అయ్యి 715 మార్క్స్ రావాలి. కానీ కొంతమందికి 718-719 మార్క్స్ కూడా వచ్చాయి. ఇది ఎలా పాసిబుల్ అయిందని స్టూడెంట్స్ NTA ను క్వశ్చన్ చేశారు. దానికి NTA సమాధానంగా కాంపెన్సేషన్ గా ఇచ్చిన గ్రేస్ మార్క్స్ వల్ల 718-719 మార్క్స్ వచ్చాయి అని తెలిపింది. 1563 నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వర్ కాంపెన్సేటెడ్ ఫర్ లాస్ ఆఫ్ టైమ్. స్టూడెంట్స్ ఆన్సరింగ్ ఎఫిషియన్సీ అండ్ లాస్ ఆఫ్ టైమ్ ను బేస్ చేసుకుని 2018 సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం గ్రేస్ మార్కులు ఇచ్చారు. కానీ ఒక్కొక్కరికి ఎన్ని మార్కులు యాడ్ చేశారో మాత్రం క్లారిటీగా చెప్పలేదు. 3, టాపర్స్ ఇన్ నీట్. ఈ నీట్ ఎగ్జామ్ లో ఎక్కువ మందికి ర్యాంక్ 1 ఎలా వచ్చింది అని అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ గా ఫిజిక్స్ లో ఒక క్వశ్చన్ కి ఇచ్చిన ఆప్షన్స్ లో NCERT ఓల్డ్ బుక్స్ లో ఒక ఆన్సర్, న్యూ బుక్స్ లో మరొక ఆన్సర్ ఉండడంతో రెండిట్లో ఏది రాసినా కూడా మార్క్స్ ఇచ్చారు. 270 మార్కులు సాధించిన 67 మంది స్టూడెంట్స్ లో 44 మందికి ఫిజిక్స్ క్వశ్చన్ మార్క్స్, 6 మందికి లాస్ ఆఫ్ టైమ్ కాంపెన్సేటరీ మార్క్స్ యాడ్ చేయడం వల్ల పూర్తి మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారని NTA చెప్పుకొచ్చింది. 4, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. మొదట నీట్ రిజల్ట్స్ ని జూన్ 14 కు రిలీజ్ చేస్తామని NTA అనౌన్స్ చేసింది. కానీ సడన్ గా ఎలక్షన్స్ కౌంటింగ్ టైమ్ లో జూన్ 4 రిజల్ట్స్ డిక్లేర్ చేసింది. సో ఇలా ఎందుకు చేశారు అని అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ గా JEE మెయిన్స్ 2024 రిజల్ట్స్ 15 రోజుల్లోనే డిక్లేర్ చేశాము, అలాగే నీట్ రిజల్ట్స్ కూడా 30 డేస్ లోనే డిక్లేర్ చేయాలనుకున్నాము, అనుకున్న టైం కన్నా ముందే నెససరీ చెక్స్ కంప్లీట్ అవడంతో ముందే రిలీజ్ చేశామని చెప్పింది. 5, రిగార్డింగ్ అన్ఫేర్ మీన్స్ కేసెస్. క్వశ్చన్ పేపర్ లీక్ అయిందంటూ వినిపిస్తున్న వాదనలను NTA ఖండించింది. రాజస్థాన్ లోని ఒక ఎగ్జామ్ సెంటర్ లో రాంగ్ క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల కొంతమంది స్టూడెంట్స్ పేపర్ తో బయటకి వెళ్లిపోయారు. అంతేకాని క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వలేదు అని NTA చెప్పింది. క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు క్లెయిమ్ చేసిన రిపోర్ట్స్ అన్ని కంప్లీట్లీ బేస్లెస్ అండ్ దానికి ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పింది. ఈ నీట్ రిజల్ట్స్ ఇష్యూలో ఓవరాల్ గా చూస్తే స్టూడెంట్స్ కి క్వశ్చన్ పేపర్ ఎందుకు లేట్ గా ఇచ్చారో ఎంక్వైరీ చేయకుండా గ్రేస్ మార్క్స్ ఇచ్చి NTA చేసిన తప్పును కవర్ చేసుకుంది. పాట్నాలో పేపర్ లీక్ కేసు రిజాల్వ్ అవ్వకుండానే రిజల్ట్స్ ఎందుకు డిక్లేర్ చేశారు? ఈ క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు. ఓవరాల్ గా నీట్ పేపర్ లీక్ స్కామ్ అండ్ మార్క్స్ ఇష్యూ పై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.